నమో నారాయణాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, అలాగే పానకాల స్వామివారి ఆలయం విశేషాలు తెలుసుకుందాం. మంగళగిరి అనగానే పానకాల స్వామి గుర్తుకొస్తారు. మంగళగిరిలో పురాతన లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం కూడా ఉంది. మనకి గుంటూరు నుంచి 19 కిలోమీటర్లు, అలాగే విజయవాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ఆలయం. మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ముగ్గురు నరసింహస్వాములు భక్తుల పూజలను అందుకుంటున్నారు. కొండ దిగువనున్న దేవుని పేరు లక్ష్మీ నరసింహస్వామి. కొండపైనున్న దేవుణ్ణి పానకాల స్వామి అంటారు. ఇక మూడవది కొండపైన గండాల నరసింహస్వామి. ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి దగ్గరలోనే ఉంటుంది. ఈ పర్వతం పైన లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు. ఇక ఈ మంగళగిరికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయండి. మంగళగిరి పానకాల స్వామి ఎంతో మహిమగల దేవుడని చెప్తారు. ఇక్కడ స్వామివారికి పానకం పోసుకుంటే ఎటువంటి కోరికైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా మంగళగిరి పానకాల స్వామికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇక మనం వీడియోలోకి వెడదాం. మంగళగిరి పానకాల స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. కొండపైన కొలువున్న స్వామిని పానకాల స్వామి అని అంటారు. ఈ ఆలయంలో ఉన్న స్వామి స్వయంభూ. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. మంగళగిరి కొండపైన పానకాల నరసింహస్వామివారి ఆలయం ఉంది. ఈ స్వామివారనే పానకాల స్వామి అని అంటారు. ఆలయాన్ని కొండపైన నిర్మించారు. పురాణాల ప్రకారం చూసుకుంటే పానకాల స్వామి స్వయంభూ. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక రాత్రిపూట దేవతలు వచ్చి ఇక్కడ పూజ చేస్తారని భక్తుల నమ్మకం. కొండపైకి చేరుకోవడానికి ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు మంగళగిరి వరకు చేరుకుంటే అక్కడి నుంచి ఆటోలోనూ, లేదా మీ సొంత వాహనం ఉంటే సొంత వాహనం ద్వారా కూడా కొండపైకి చేరుకోవచ్చు. లేదు, నడిచి వెళ్ళే భక్తులు కూడా చాలామంది ఉంటారు. నడిచి వెళ్ళే వాళ్ళు కూడా నడిచి వెళ్ళవచ్చు. చాలా మహిమాన్వితమైన దైవంగా చెప్తారండి పానకాల లక్ష్మీ నరసింహస్వామివారిని. ఈ ఆలయానికి వచ్చి మొక్కు మొక్కుకొని స్వామివారికి పానకం పోస్తాము అని అనుకుంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. తర్వాత వచ్చి మనం పానకం పోసుకుని స్వామివారికి మొక్కు తీర్చుకోవాల్సి ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో, అంటే నాకు కలిగిన కొన్ని కొన్ని సమస్యలు కావచ్చు, లేకపోతే కొన్ని కొన్ని కోరికలు కావచ్చు, వాటికి సంబంధించి స్వామివారికి నమస్కరించుకుని వెళ్ళిన తర్వాత, కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి పానకం పోసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయండి. చాలా మహిమాన్వితమైన దైవం. పానకాల స్వామి విశేషాలను మీకు అందించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలామందికి మంగళగిరి గురించి తెలిసే ఉంటుంది. తెలియని వారు కూడా మంగళగిరి పానకాల స్వామివారి గురించి వీడియోలో తెలుసుకుని తప్పకుండా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సుల్ని పొందండి. ఇక కొండపైకి మనం ఇలా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లతోటి పరిసరాలంతా కూడా చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొద్దిగా మీకు ఏంటంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు ఏంటంటే పెద్దగా ఎండలు ఉండవు కాబట్టి ఆహ్లాదభరితంగా యాత్ర సాగుతుంది. ఇక మిగతా కాలాల్లో అయితే కొద్దిగా వేడి ఎక్కువగానే ఉంటుంది. పానకాల స్వామి కొండపైన మాత్రం కొంచెం మనకి చెమటలు ఎక్కువగా పడతాయి, ఎక్కువ వేడి ఉంటుంది. దిగువకు వచ్చేటప్పటికి మళ్ళీ మీకు అంత వేడిగా అనిపించదు. కాబట్టి మీరు ఈ యాత్ర చేయాలి అని అనుకుంటే, మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకోవాలి అనుకుంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి, అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఆ కాలాలలో చక్కగా మీరు ఈ యాత్రని పెట్టుకోండి. ఆహ్లాదభరితంగా వాతావరణం ఉంటుంది, అంతగా ఎండలు ఉండవు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకుని రావచ్చు. అలాగే మంగళగిరి చుట్టుపక్కల ఎన్నో పవిత్రమైన ఆలయాలు ఉన్నాయి. అమరావతి ఉంది, బెజవాడ కనకదుర్గమ్మ, అలాగే బెజవాడలోనే శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామివారిలా చాలా ఆలయాలు, మోపిదేవి, ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి. మీరు కృష్ణా జిల్లాలో ఉన్న ఈ ఆలయాలకు సంబంధించి ఒక ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కూడా చూసి రావచ్చు.
ఇదేనండి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మంగళగిరి. నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి స్వామివారికి పానకం పోస్తాను అని మొక్కుకున్నప్పుడు నాకు ఎన్నో సమస్యలు తీరాయి భవాని. అన్ని సమస్యల నుంచి కూడా బయటపడ్డాం. ఆయన ఎంతో మహిమగల దైవం అండి. ఇప్పుడు ఆ స్వామి దర్శనానికే వెళ్తున్నాము. నేను పైన అంటే ఇప్పుడు కొండపైన ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చాను. ఇక్కడ స్వామివారికి ఏంటంటే పానకం, మనం ఎంత పానకం పోసినా ఆయన ఆ దాహం తీరే వరకు కూడా తాగుతారండి. ఒకసారి నాకు ఇంకా చాలు అంటే బుడుంగుమని శబ్దం వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకు కూడా గొంతులో కావాల్సినంత పోసిన తర్వాత మనకు వద్దు అంటాం కదా, తేరిపి వస్తుంది. అలా స్వామివారు ఇక్కడ తేరుస్తారటండి. అంటే అంత మహిమగల ప్రదేశం, ఎంతోమంది భక్తులు తమిళనాడు నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, రండి. ఆలయానికి కొండ పైకి చేరుకోగానే ముందుగా మనకి పూజా ద్రవ్యములు అంటే పూజకు సంబంధించిన సామాన్లన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. తులసి మాల నుంచి మొదలు పెడితే కొబ్బరికాయ, పళ్ళు, పువ్వులు ఇటువంటివన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఇక్కడే కొండపైన మీరేమి కింద నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు, అన్నీ చక్కగా పైనే దొరుకుతాయి. 365 ఒత్తులు, అలాగే 100,000 ఒత్తులు, తర్వాత 1,00,000 ఒత్తులు కూడా ఆవు నీతితో తడిపి ఇక్కడ పెడతారు. మనం మామూలుగా ఆలయాలకు వెళ్ళినప్పుడు దీపం అనేది వెలిగిస్తూ వస్తాం కదా, మంగళగిరి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి. అక్కడ మనకి అన్నీ కూడా అవకాశం దొరుకుతుంది. నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉంటాం. ఎన్నో పనులతోటి మనం ఒత్తిడి అంటే పనులు బిజీతోటి ఉండి నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వారు ఇలా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆలయాల దగ్గర అవకాశం ఉంటే దీపాన్ని వెలిగించండి. మనకేంటంటే 365 రోజులు వెలిగించలేదు అనే అసంతృప్తి అనేది పోతుంది. భగవత్ సన్నిధానంలో మనం చక్కగా ఇలా దీపం వెలిగించుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఆవు నేతితో తడిపిన వస్తువులన్నీ కూడా అంటే ఒత్తులన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇది 365 ఒత్తులుట, తర్వాత 100,000 ఒత్తులు, తర్వాత 1,00,000 ఒత్తులు. మేమేం చేసామంటే 100,000 ఒత్తులది తీసుకున్నామండి. ఏదో అంటే చిన్నది కంటే కొంచెం పెద్దది వెలిగిస్తే ఎక్కువసేపు వెలుగుతుంది అని అనిపించింది నాకు. అలా 100,000 ఒత్తులు తీసుకున్నాం. మంగళగిరి పానకాల స్వామికి ఓ ప్రత్యేకత ఉందండి. పానకాల స్వామికి పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగ భాగాన్ని మాత్రమే స్వామివారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకి వదలడమే ఇక్కడి విశేషం. పానకంతో ఎంత అభిషేకమైనా చేయండి, అందులో సగం మాత్రమే తాగి మిగిలిన సగాన్ని భక్తులకు వదిలేస్తారు. అందుకే స్వామివారిని పానకాల స్వామి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతినిత్యం అంటే ప్రతిరోజు కూడా బిందెల కొద్దీ పానకం తయారు చేస్తూ ఉంటారు. మీరు ఎంత పానకాన్నైనా స్వామివారికి సమర్పించండి, ఒక్క చీమ మీకు అలాగే ఒక్క ఈగ కూడా దరిదాపుల్లో కనిపించవు. అదే ఈ ఆలయం యొక్క మహిమ. ఈ విశేషం వలనే ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యారు. ఆలయానికి చేరుకోవడానికి చక్కగా మెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు రహదారి కూడా చూపించాను కదా, మీరు అలా కూడా చేరుకోవచ్చు. పురాణాల ప్రకారం చూసుకుంటే పానకాల స్వామి స్వయంభూగా చెప్పబడతారు. ఈ ఆలయం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే తెరచుంటుంది. రాత్రిపూట ఇక్కడికి దేవతలు వచ్చి పూజలు చేస్తారని చెప్తారు. బెల్లం, మిరియాలు, యాలకుల కషాయాన్ని భక్తులు తయారు చేసి పానకాల స్వామికి సమర్పించడం జరుగుతుంది. అరే మేము హైదరాబాద్ నుంచి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వెళ్ళాం, సడన్గా మాకు పానకం తయారు చేయడం కుదరలేదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్కడ రసీదు ఉంటుంది, 50 రూపాయలు. అలా అంటే మీకు ఎన్ని లీటర్ల పానకం కావాలి, స్వామివారికి ఎలా మొక్కుకున్నారు అనే దాన్ని బట్టి మీకు అక్కడ టికెట్ దొరుకుతుంది. ఆ టికెట్ తీసుకుంటే ఆలయం వారే మీకు ఆ పానకాన్ని ఇవ్వడం జరుగుతుంది.
అందుచేత మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఏం లేదు. ఏది కూడా మీతో తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కృతయుగంలో అమృతాన్ని త్రాగిన విష్ణువు త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఆవునీతిని తాగారట. ఇక ద్వాపర యుగానికి వచ్చేటప్పటికీ ఆవు పాలను స్వీకరించిన స్వామివారు కలియుగంలో పానకం సేవిస్తున్నారు అని చెప్తారు. ఈ దేవాలయంలో బెల్లపు పానకం ఉన్నా కూడా ఇక్కడ చీమ ఈగ అనేది మీరు వెతికినా కూడా దొరకదు. ఇక్కడ స్వామివారికి, పానకాల స్వామివారికి నోరు మాత్రమే ఉంటుంది. ఇక్కడ పానకం పోసే ముఖద్వారం 15 సెంటీమీటర్ల వెడల్పు రాతితోటి ఉంటుంది. కోపంతో కూడిన ఇత్తడి ముఖపు తొడుగు కూడా ఉంటుంది. ఒకవైపు చక్రం, మరోవైపు శంఖం రాతిలోనే స్వయంగా ఉన్నాయి. చాలా మహిమ కలిగిన దైవంగా చెప్తారండి. నేను కూడా ఎన్నోసార్లు నా పర్సనల్ పనులకి, అలాగే కొన్ని కొన్ని పిల్లల వీసాలకు సంబంధించి ఇటువంటివి నేను మొక్కుకున్నప్పుడు, నా కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారికి పానకం కూడా పోసుకున్నానండి. మీరు మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ స్వామివారిని కోరుకుని ఇలానే పానకం పోసుకుంటాను అని అనుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. తరువాత మీరు వచ్చి పానకాన్ని స్వామివారికి పోసుకుని అలాగే స్వామివారికి నమస్కరించుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే పానకానికి మనం తీసుకోవాల్సి ఉంటుందండి, 3 లీటర్ల బెల్లం పానకం వచ్చి 55 రూపాయలు ఉంటుంది. పట్టిక బెల్లం పానకం కలిపి మనం స్వామివారికి నివేదన చేయాలనుకుంటే 65 రూపాయలు. తర్వాత బెల్లం పానకం కూడా 450 గ్రాములు 50 రూపాయలు. అట్లా అన్నీ కూడా మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది. చూసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దర్శనం చేసుకుని వెళ్ళిపోకండి, స్వామివారికి పానకం పోసుకుని దండం పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే మన మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా స్వామివారు తీరుస్తారు. చాలా చక్కటి దైవం ఆయన. ఏంటంటే మన మనసులో ఉన్నది కోరుకుని అప్పుడు మనం పానకం పోసుకుని తర్వాత మనం కోరిక తీరిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనానికి వచ్చి పానకం పోయాలి. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే, అసలు మామూలుగా మనకి బెల్లం తర్వాత తీపి పదార్థాలు పానకం ఉంటే ఈగలు వచ్చేస్తాయి కదా, చీవలు ఈగలు వస్తాయి కదా, ఈ ఆలయంలో ఒక్క ఈగ కనబడదండి. పానకం ఏమైనా కొద్ది కొద్దిగా అనుకున్నారా, డ్రమ్ములు పానకం కదండి, పెద్ద పెద్ద డ్రమ్ములతోటి పానకం తయారు చేస్తారు. ఒక్క ఈగ కనిపించదండి ఏ కాలమైనా సరే. అది ఈ క్షేత్ర మహిమ. ఇప్పుడు మేము కూడా పానకం పోయడానికి టికెట్ తీసుకున్నాము. ఆలయంలోకి వెళ్ళి నాకు అక్కడ అవకాశం ఇస్తే షూట్ చేస్తాను, లేదు అంటే ఆలయ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అందజేస్తాను. దిగువన అక్కడ మనకి స్వామివారి గోపురం, గోదావరి జిల్లానా, దిగువన ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం. మంగళగిరి అని అంటేనే ఆ నిలువెత్తు గోపురం, ఆ నిలువెత్తు గోపురం మనకి ఊరంతా చూడండి, అంతా కూడా మంగళగిరి సిటీ. ఒక్క గోపురమే అంత ఎత్తు ఉంటుందండి. చాలా పురాతనమైన ఆలయం. ఆ పరిసరాల్లో అంటే ఆ ప్రాంగణంలోనే చిన్న చిన్న ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే దిగువన మనకు ఆ స్వామి కనిపిస్తూ ఉంటారు. ఆ స్వామికి ఎదురుగుండా మనకి ఇక్కడ మళ్ళీ పానకాల స్వామి పైన ఉంటారు. ఈ పైన ఆలయం ఇది, దీనికి సరిగ్గా క్రాస్గా మనకి కింద దిగువన గోపురం ఉంటుంది. అక్కడ దిగువన నరసింహస్వామి కూడా ఉంటారు. మంగళగిరి వస్తే ఈ రెండు ఆలయాల్ని దర్శించుకోకుండా వెళ్ళచ్చు. ఇక స్వామివారి ఆలయానికి పై భాగంలో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారండి. మనం కొంచెం ఈ మెట్లు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంటాయి మెట్లు, కొద్దిగా మనకి పిక్కలు అంటే మోకాలు పైభాగం పట్టేస్తుంది. అందుకోసం ఆ రాడ్ సాయంతో జాగ్రత్తగా స్లోగా మనం ఎక్కితే సరిపోతుంది. కొద్దిగా అంటే సగభాగానికి చేరుకోగానే ఆంజనేయ స్వామివారు మనకి ఇలా దర్శనమిస్తారు. స్వామివారికి నమస్కరించుకుని తర్వాత కొండపైన అంటే ఇంకొంచెం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు నిత్యం తరలి వస్తారండి. చాలా మహిమగల ఆలయం. ఇక శుక్రవారం రోజునైతే అమ్మవారికి విశేష పూజలు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. అమ్మవారు కూడా చిన్న విగ్రహం, ఎంత బాగుంటారోనండి అమ్మవారు. అయితే ఇటువంటి విశిష్టమైన దేవాలయాల్లో మనల్ని వీడియోతో షూటింగ్ చేయనివ్వరు కాబట్టి నేను మీకు అవన్నీ అందించలేకపోతున్నాను. అయితే ఆలయ చుట్టుపక్కల ఉన్న అంటే మీరు ఎలా వెళ్ళాలి, ఏంటి ఆలయంలో ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను వీడియోలో మీకు అందజేస్తాను. మెట్ల మార్గం గుండా మనకి పైకి చేరుకున్న తర్వాత అమ్మవారి ఆలయం ఉంటుందండి. మంగళగిరి అంటే మంచి కొండ అని అర్థం వస్తుంది. లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేశారటండి, అందుకే ఈ కొండకు మంగళగిరి అనే పేరు వచ్చింది. ఈ ఆలయం పూర్తిగా ద్రావిడ నిర్మాణ శైలిని ఉపయోగించి నిర్మించారు. నిర్మాణం అంతా కూడా సరళంగా ఉన్నా కూడా ముఖమండపంలోని ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ అనేక చెక్కిన స్తంభాల్ని కూడా మీరు చూడవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ధ్వజస్తంభం అంటే ఆలయ ధ్వజస్తంభాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక లక్ష్మీదేవి ఆలయానికి పశ్చిమాన ఒక సొరంగం కూడా ఉందండి. ఆ సొరంగం కూడా నేను చూపిస్తాను. ఆ సొరంగానికి సంబంధించి విశేషత,
ఆ సొరంగానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పైనున్న అమ్మవారు కూడా మనకి కొండ గుహలో ఉంటారండి. చిన్నగా ఉంటుంది లక్ష్మీదేవి విగ్రహం. ఎంత బాగుంటారో అమ్మవారు, అమ్మవారు మనల్ని దీవిస్తున్నట్టుగా ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆలయానికి పక్కనే ఉన్న కొండ గుహ ఉంది. ఆ కొండ గుహకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఇదేనండి కొండపైన అమ్మవారి దేవాలయం పక్కనే గుహ. ఈ గుహ నుండి ఉండవలకు ఒక దారి ఉందని చెప్తారు. ఈ మార్గంలోనే పూర్వం ఋషులు కృష్ణానదిలో స్నానానికి వెళ్ళేవారు అని కూడా చెప్తారు. ఇప్పుడైతే గుహ చాలా చీకటిగా ఉంటుంది, దారి కూడా ఏమీ లేదు. అయితే ఇక్కడికి అమ్మవార్లు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు కూడా ప్రతినిత్యం ఇక్కడ తపస్సు చేసుకుంటారు అని చెప్తారు. అలాగే రాత్రి సమయంలో ఇక్కడికి దేవతలు వచ్చి స్వామివారిని సేవించుకుంటారు అని కూడా చెప్తారు. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి. అంతేకాదు ఈ కొండ ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. మీరు ఎటు నుంచైనా చూడండి ఏనుగు ఆకారంలోనే కనిపిస్తుంది. ఈ కొండ ఎత్తు 875 అడుగులుంది. ఈ కొండపైకి చేరుకోవడానికి 480 మెట్లున్నాయి. 1890 శ్రీ చెన్నప్రగడ బలరామదాసు ఈ ఆలయానికి మెట్లను నిర్మించారు అని చెప్తారు. కొండపైనుంచి కిందకు వచ్చిన తర్వాత దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళాం. లక్ష్మీ నరసింహస్వామి వారి రాజగోపురం, అంటే ఆలయానికి సంబంధించిన రాజగోపురం, నిలువెత్తు రాజగోపురం అండి. మనకు అంత దూరం నుంచి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొండపై నుంచి కూడా మీకు ఆ రాజగోపురాన్ని చూపించాను కదా. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో దేవతలు ప్రతిష్ఠించిన విగ్రహాలు దివ్యమైనవని చెప్తారు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని తప్పకుండా దర్శించుకుని తీరాలి. అలాగే ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఎంత బాగుంటారంటే అసలు ఈ ఆలయాన్ని వర్ణించడం అనేది కష్టమండి, చూసి తీరవలసిన ఆలయమే. ద్వాపర యుగంలో పాండవుల అజ్ఞాతవాస సమయంలో ధర్మరాజు చేత ఈ ఆలయ మూల విరాట్ను స్థాపించినట్టుగా చెప్తారు. కాబట్టి ఈ ఆలయంలో ఉన్న మూర్తి దివ్యమైనది. ఆలయ శైలికి సంబంధించి చూసుకుంటే ఈ ఆలయం ద్రవిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ 11 అంతస్తుల వాయుగోపురం. ఆలయ ప్రాంగణంలోని ప్రశాంతమైన వాతావరణం మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చెందింది. ఆ కాలంలో నిర్మించిన ఆలయం యొక్క 24 స్తంభాల ముఖ మండపం ఎంతో అందంగా ఉంటుందండి. ఇక్కడ స్వామివారికి మార్చి ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో స్వామివారిని వివిధ వాహనాలపై అలంకరించి గ్రామోత్సవం కూడా నిర్వహిస్తారు. దక్షిణావృత శంఖం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలోని ప్రత్యేక సంపదల్లో దక్షిణావృత శంఖం ఒకటండి. ఇది తంజావూరు మహారాజు ఆలయానికి కానుకగా సమర్పించినట్టు చెప్తారు. దీని నుండి ప్రణవనాదం అంటే ఓంకారం నిత్యం వినిపిస్తూ ఉంటుంది. బంగారు తొడుగు ఈ శంఖానికి ఉంటుంది. ఇంకా ఈ ఆలయ విశేషాలేంటో తెలుసా? ఫాల్గుణ మాసంలో శుద్ధ పౌర్ణమికి ముందు రోజు వచ్చే చతుర్దశి రోజున రాత్రి సమయంలో నరసింహస్వామివారి కళ్యాణం ఇక్కడ జరుపుతూ ఉంటారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివాహానికి ముందు చెంచులు తమ ఆడపడుచైన చెంచు లక్ష్మిని నరసింహస్వామితో వివాహం చేసినందుకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో వేడుక కూడా నిర్వహిస్తారు. చాలా నయనానందకరంగా జరుగుతుందండి. ఆ సమయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే తిలకిస్తారో, ఆ సమయంలో స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో, వివాహంలో ఆలస్యమవుతున్న వారికి తప్పకుండా వివాహం జరుగుతుందని చెప్తారు. అలాగే స్వామివారి రథోత్సవం కూడా చాలా చక్కగా జరుగుతుందండి. ఆలయం పక్కనే ఉంటుంది, మీకు రథం కూడా, అది కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయ టైమింగ్స్ విషయాలకు వస్తే ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు ఇక్కడ అర్చన జరుగుతుంది. అర్చన తర్వాత పానకం సమర్పిస్తారంటే స్వామివారికి సమర్పించి మనకు నైవేద్యంగా ఇస్తారు. ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. తర్వాత ద్వారబంధనం, మళ్ళీ 3:00 ఆలయ తలుపులు మూసివేస్తారు. మీరు ఆ సమయంలో వెళ్ళండి.
ఇక సాయంత్రం వేళల్లో దేవతలు ఋషులు భగవంతుని పూజిస్తారని చెప్తారు కాబట్టి సాయంత్రం పూట అర్చన వంటిది ఉండదు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా మీరు చక్కగా సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా తెరిచి ఉంటుంది. మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇది గుంటూరు నుంచి 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది, విజయవాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 3 నరసింహస్వాములు భక్తుల పూజలను అందుకుంటున్నారు. కొండ దిగువన ఉన్న ఈ ఆలయంలో ఉన్న స్వామివారి పేరు లక్ష్మీ నరసింహస్వామి. కొండపైన ఉన్న దేవుణ్ణి పానకాల స్వామి అంటారు. ఇక 3వది కొండపైనే గండాల నరసింహస్వామి అని అంటారు. ఈ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలోనే ఉందండి. చాలా విశేషతలు ఉన్నాయి. అవకాశం ఉన్నవారు తప్పకుండా ఆలయాన్ని దర్శించుకోండి. ఇక మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గాలి గోపురం అంటే ఆలయ గోపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న అన్ని ఆలయాల్లో కంటే కూడా ఎత్తైందని చెప్తారు. మరి మంగళగిరికి సంబంధించిన ఆలయ విశేషాలన్నీ కూడా మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. అవకాశం ఉన్నవారు చక్కగా విజయవాడ మీదుగా మీరు ఈ క్షేత్రాలన్నీ దర్శనం పెట్టుకోవచ్చు. విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని అలాగే విజయవాడలో మరొక ఆలయం కూడా నేను షూట్ చేయడం జరిగిందండి, వేరొక వీడియోలో అందజేస్తాను. శ్రీ 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 రామలింగేశ్వర స్వామివారి సన్నిధి ఎంత బాగుంటుందో ఆలయం, ఆ ఆలయ విశేషాలు కూడా మరొక వీడియోలో అందజేస్తాను. అక్కడి నుంచి మీరు చక్కగా మంగళగిరి చాలా దగ్గర 10-12 కిలోమీటర్లు విజయవాడకు అంతే. చక్కగా మంగళగిరిలో కూడా ఎగువన ఉన్న పానకాల స్వామిని దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా మీకు అవకాశం ఉంటే అమరావతి తర్వాత మోపిదేవి కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. మీరు అలా ప్లాన్ చేసుకుంటే చక్కగా వెళ్ళి ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుని రావచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.